తెలంగాణలో కళాశాల పాఠశాల విద్యార్థులతో పాటు గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ ఛార్జీలను ఉపకార వేతనాలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణమే స్కాలర్షిప్స్లను పెంచాలంటూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో ధర్నాను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 8 ఏళ్ళు అవుతున్న 6 ఏళ్ల నుంచి సమస్యల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అనేక హోటళ్ళ కాకతీయ గ్రాండ్ హోటళ్ళ ఇంకా అనేక పెద్ద పెద్ద హోటళ్ళ స్టార్ హోటళ్ళ స్థలాలు తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. భూముల దందాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కబ్జాలకు గురవుతున్నారు. ఉమ్మక్క అవుతున్నారు. దీని మీద నేను తొందరలోపల నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా, ప్రధానమంత్రి కూడా ఫిర్యాదు చేసి ఏవే ఐఏఎస్ ఆఫీసర్ వేల కోట్ల దందాలు చేస్తున్నారో వాళ్ళని ఎవ్వరిని కూడా వదిలిపెట్టకుండా గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయాలి, సంక్షేమ పథకాలు ఎట్లా చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలని. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు, మొత్తం ఏ భూములు అమ్ముకోవాలి, ఏ రియల్ ఎస్టేట్ గ్రూప్ తోటి దందా చేయాలి. వేల కోట్ల ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాక వేల కోట్ల రూపాయల దందాలు చేసుకుంటూ ఐఏఎస్ తమ పనిని కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు మన తమ యొక్క బాధ్యత మర్చిపోతున్నారు. దీని మీద తీవ్రంగా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ల బాధ్యత ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అక్కడ ఫిర్యాదు చేస్తా, ఈ దందాకు పాల్పడుతున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను వెంటనే లూప్ లైన్ పోస్ట్ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. టైగర్ ఆర్గనైజేషన్ నాయకత్వం.